फ्रेंड्स केवलम इंडियालोने काकुंडा ये प्रपंचमलोने केदारनाथ आलयंनी अत्यंत रहस्यवंतमैन आलयाल्लो ओकटि अनि चेप्तारु। केदारनाथ आलयं अनेदि शिवुडिकि अंकितं चेयबडिन देवालयं। भारतदेशंलोनी उत्तराखंड राष्ट्रंलोनी रुद्रप्रयाग जिल्लालो मंदाकिनी नदिकि समीपंलो गर्वाल हिमालयन रेंज लो केदारनाथ आलयं उंदि। శివునికి సంబంధించిన ఈ దేవాలయాన్ని హిందూ మతం యొక్క అన్ని తీర్థ స్థలాల్లో పవిత్రమైనదని భావిస్తారు। ఈ గుడికి సంబంధించి చాలా ప్రజాదారణ పొందిన నమ్మకం ఏమిటి అంటే ఎవరైతే ఈ గుడిలోకి వెళ్లి పరమేశ్వరుని దర్శనం చేసుకుంటారో లేదా దర్శనం కోసం వెళ్తున్నప్పుడు మరణిస్తారో వాళ్ళకు మోక్షం లభిస్తుందని నమ్మకం। ఎందుకంటే ఈ గుడి వరకు చేరుకోవడం ప్రతి ఒక్కరి వల్ల ఏ పని కాదు। కానీ వీటన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే కేదార్నాథ్ ఆలయంని ఎవరు ఎప్పుడు ఎందుకు కట్టారు అనే వాటి గురించి ఎవరికి తెలియదు। కొన్ని గ్రంథాల ప్రకారం केदारनाथ आलयं पांडवुलु कट्टिंचारनी रासि उंदि। अयिते इप्पटिवरकु ई टेंपुल नि पांडवुले कट्टारु अनडानिकि संबंधिंचिनटुवंटि एटुवंटि प्रूफ्स लेदु। ई टेंपुल योक्क रहस्यं इक्कडितो अयिपोलेदु। मीकु तेलियनि एन्नो रहस्यालु ई गुडिलो दागि उंदि। वाटन्नितिनि चूसे मुंदु मी अंदरिकि नादोक चिन्न रिक्वेस्ट। मन चैनल 9 लक्षल सब्सक्राइबर्स की दग्गरलो उंदी। इंको 2000 मंदी सब्सक्राइबर्स वस्ते 9 लक्षल सब्सक्राइबर्स अवतारू। सो इंका सब्सक्राइब चेसुकुने वारू इप्पुडे मन चैनल नु सब्सक्राइब चेसुकोनेसी पक्कन वच्चे बेल आइकन कूडा एक्टिवेट चेसुकोंडी। इक मन मेन टापिक लोकी वच्चेद्दाम। మీరు కేదార్నాథ్ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే మీ తల తిరిగిపోతుంది। కేదార్నాథ్ ఆలయం నిర్మాణానికి ఏవైతే రాళ్ళను ఉపయోగించారో అవి ఎంత పర్ఫెక్ట్ గా ఇంకా ఇంటర్లాకింగ్ మెథడ్ లో సెట్ చేయబడి ఉన్నాయి అంటే దాన్ని చూస్తే ఎవరైనా మోడర్న్ ఇంజనీర్ దీన్ని కట్టి ఉంటారని అనిపిస్తుంది। కానీ అలా జరగడం అనేది ఇంపాసిబుల్। ఎందుకంటే ఈ టెంపుల్ నేటి నుండి వేల సంవత్సరాల పురాతనమైంది। ఏ టైం లో అయితే ఈ గుడిని కట్టారో ఆ టైం లో ఇప్పటి రోజుల్లో ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ లేదు। అలాంటప్పుడు ఎటువంటి మోడర్న్ టెక్నాలజీ లేకుండా ఈ టెంపుల్ ని కట్టడమనేది నిజంగా దానికదే చాలా అద్భుతమనే చెప్పాలి। ఎందుకంటే ఎటువంటి తుఫాను వచ్చినా ఎంత పెద్ద సుడిగాలి వచ్చినా ఈ గుడికి ఏమీ కాదు। దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ జూన్ 16 2013 లో జరిగిన ఇన్సిడెంట్। అప్పుడు వచ్చిన తీవ్రమైన వర్షం వరదలు ఉత్తరాఖండ్ మొత్తాన్ని నీటిలో కొట్టుకుపోయేలాగా చేసింది। ఎంతవరకు అంటే ఇప్పటి రోజుల్లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కుప్పకూలిపోయి నీటిలో కొట్టుకుపోయింది। కానీ కేదార్నాథ్ టెంపుల్ కి ఏమీ జరగలేదు। ఈ టెంపుల్ పూర్తిగా అంతకు ముందు ఎలా అయితే ఉందో అలానే ఉంది। నీటి వరద గుడి వరకు కూడా వచ్చింది। దానివల్ల గుడి మొత్తం నీటిలో మునిగిపోయింది। కానీ గుడికి ఏమీ కాలేదు। ఈ రోజుకు కూడా మీరు ఈ గుడిని వేల సంవత్సరాల క్రితం అది ఎలా అయితే కట్టబడిందో అదే విధంగా చూడగలుగుతారు। ఈ విషయం విని చాలా మందికి ఇందులో అంత పెద్ద విషయం ఏముంది అని అనిపిస్తుంది। కానీ ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానో అది విని తప్పకుండా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి। ఎందుకంటే ఆ వర్షం ఇంకా వరద కారణంగా ఆ టైం లో ప్రతిచోట కేవలం నీరు మాత్రమే చాలా వేగంగా ప్రవహిస్తోంది। కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల ప్రదేశాలు అంతా నీటిలో మునిగిపోయింది। ఆ నీటి ప్రవాహానికి కేదార్నాథ్ ఆలయం కూడా ధ్వంసమై ఉండాలి। కానీ అలా జరగలేదు। ఆ టైంలో వెనక నుండి ఒక చాలా పెద్ద రాయి కొండపై నుండి వచ్చి కేదార్నాథ్ టెంపుల్ కి సరిగ్గా వెనక ఆగిపోయింది। అది నీటి ప్రవాహాన్ని రెండు పాయలుగా డివైడ్ చేసింది। అంటే స్పీడ్ గా వస్తున్నటువంటి ప్రవాహం డైరెక్ట్ గా ఈ పెద్ద రాయిని తాకి రెండు భాగాలుగా డివైడ్ అయ్యింది। దీని కారణంగా వాటర్ ఫోర్స్ గుడి మీద పడకుండా గుడి పూర్తిగా సురక్షితంగా ఉంది। లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా బలమైన రాళ్లను ఉపయోగించి కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా నీటి ప్రవాహాన్ని తట్టుకోలేకపోయాయి। అందులో పడిపోయి కొట్టుకుపోయాయి। అయితే కేదార్నాథ్ టెంపుల్ ఎందుకు మునిగిపోలేదు? ఎప్పుడైతే బిల్డింగ్స్ అన్ని పడిపోయి నీటిలో కొట్టుకుపోతున్నాయో అప్పుడు ఇంత పెద్ద ఈ రాయి గుడిని సురక్షితంగా ఉంచడానికి వచ్చింది। ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రజలు ఈ రాయిని కూడా పూజించడం స్టార్ట్ చేశారు। నిజంగా ఇది చాలా రహస్యవంతమైన ఇంకా చాలా అద్భుతమైన టెంపుల్ అన్న నమ్మకం ఇప్పుడు మీకు కుదిరింది కదా। బహుశా ఈ కారణంగానే కేదార్నాథ్ టెంపుల్ ఇండియాలోని అత్యంత పవిత్రమైన మరియు రహస్యవంతమైన టెంపుల్ గా ఫేమస్ అయింది। ఎవరైతే కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లి ఉంటారో వాళ్ళకి అక్కడ ఒక కోనేరు ఉందన్న విషయం తెలిసి ఉంటుంది। దాని పేరు రేటస్ కొండ। అయితే ఎప్పుడైతే ఇక్కడ ఓంకారాన్ని పలుకుతామో అప్పుడు ఆ కోనేరు నుంచి నీటి బుడగలు బయటికి వస్తాయి। ఇది నార్మల్ విషయం ఏమీ కాదు। అందువల్ల చాలా మంది ఎక్స్పర్ట్స్ అండ్ రీసెర్చర్స్ ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు। కానీ ఎంత రీసెర్చ్ చేసినప్పటికీ వాళ్ళకు దీనికి సంబంధించి ఎటువంటి సైంటిఫిక్ థియరీ దొరకలేదు। ఇప్పుడు కూడా చాలా మంది సైంటిస్టులు అసలు ఓంకారాన్ని చెప్పడం వల్లనే ఈ నీటి నుండి నీటి బుడగలు ఎందుకు వస్తాయి అని ఆలోచనలో పడిపోయారు। ఒకవేళ మీకు దీని గురించి ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా।
మీకు ఈ విషయం బాగా తెలిసి ఉంటుంది. అదేంటంటే కేదర్నాథ్ ఆలయం ఒక ఎటువంటి ఆలయం అంటే ఇది 6 నెలలు తెరిచి ఉంటుంది. ఇక మిగిలిన 6 నెలలు మూసివేయబడి ఉంటుంది. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే 6 నెలలు ఈ గుడి మూసివేయబడి ఉన్న సమయంలో ఇక్కడ చాలా వింతైన సంఘటనలు జరుగుతాయి. నిజానికి కేదర్నాథ్ గుడి ద్వారం 6 నెలలు ఎప్పుడైతే మూసివేయబడుతుందో అప్పుడు ఎవర్ని కూడా ఆ గుడి లోపలికి వెళ్ళనివ్వరు. వాళ్ళు ఎంత పెద్ద విఐపి అయినా సరే లోపలికి వెళ్ళనివ్వరు. ఒకసారి అఖండ ద్వీపం వెలిగించి గుడి తలుపులు మూసేసిన తర్వాత వాటిని తిరిగి 6 నెలల తర్వాతే తెరుస్తారు. శీతాకాలంలో భారీ హిమపాతం ఉంటుంది. సో ఆ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. సో శీతాకాలంలో కేదర్నాథ్ ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కిందకు తీసుకువచ్చి ఉకిమత్తులో తదుపరి 6 నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. ఇక ఎప్పుడైతే గుడి మూసివేయబడుతుందో దాని సరిగ్గా 6 నెలల తర్వాతే దర్శనం కోసం తెరుస్తారు. 6 నెలల తర్వాత గుడి ద్వారాలు తెరిచినప్పుడు ప్రజలు ఆ గుడి లోపలి అఖండ ద్వీపం కంటిన్యూస్ గా వెలుగుతుండడం చూస్తారు. ఒకవేళ మీరు ఏదైనా గదిని 6 నెలలు కాదు గాని 6 రోజులు మూసేసి వెళ్ళినా ఎప్పుడైతే దాన్ని తిరిగి తెరుస్తారో అప్పుడందులో చాలా దుమ్ము, మట్టి, రకరకాల కీటకాలు తిరుగుతూ ఉండడం చూస్తారు. అంటే మీరు ఏ సిచ్యువేషన్ లో అయితే ఆ గదిని వదిలి వెళ్లారో 6 రోజుల తర్వాత ఆ గది ఆ సిచ్యువేషన్ లో అస్సలు ఉండదు. ఆ గది మూసి ఉన్నా లేదా తెరిచి ఉన్నా దాన్ని మనం శుభ్రం చేయకపోతే ప్రకృతి ఏదో విధంగా దాన్ని కబ్జా చేయడం స్టార్ట్ చేస్తుంది. అది దుమ్ము, మట్టి ఏ రకంగానైనా కావచ్చు, లేదా చిన్న చిన్న కీటకాల ద్వారానైనా కావచ్చు. ఈ బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి పరమేశ్వరుడు ఏ స్థలంలో అయితే ఉంటాడో ఆ స్థలాన్ని ప్రకృతి కూడా ఏమీ చేయలేదు. 6 నెలల తర్వాత ఎప్పుడైతే కేదార్నాథ్ గుడి ద్వారాలు తెరుస్తారో అప్పుడు ఆ గుడి అసలు మురికిగా ఉండదు. ఏ సిచ్యువేషన్ లో అయితే పండితులు గుడిని మూసివేశారో తలుపులు తెరిచినప్పుడు ఆ గుడి అదే సిచ్యువేషన్ లో ఉంటుంది. అయితే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే 6 నెలలు ఎవరి సహాయం లేకుండా దీపం వెలగడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అయితే ఈ విషయం గురించి ఏమంటారో అంటే కేదార్నాథ్ ఆలయంలో 6 నెలలు మనుషులు పరమేశ్వరునికి పూజలు చేస్తూ ఎప్పుడైతే ద్వారాలు మూసివేస్తారో అప్పుడు మిగతా ఆ 6 నెలల వరకు దేవుళ్ళు వచ్చి పరమేశ్వరుని పూజిస్తారని నమ్ముతారు. దీనికి ఆ వెలుగుతున్న ద్వీపమే సాక్ష్యం. మీరు ఎప్పుడైనా ఏదైనా గుడిలో 6 నెలల వరకు ఒక ద్వీపం వెలుగుతూ ఉందని అది ఆరిపోవటం లేదని విన్నారా? ఈ విధమైన అద్భుతం కేవలం కేదార్నాథ్ ఆలయంలోనే జరుగుతుంది. అందువల్ల ఇక్కడ అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెప్తారు. ఈ కారణంగానే ప్రజలు కేదార్నాథ్ ఆలయంని ఇంత పవిత్రమైందని, అలానే రహస్యవంతమైందని భావిస్తారు. ప్రజల మనసులో కేదార్నాథ్ విషయంలో ఏదైతే విశ్వాసం ఉందో అది నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే ఈ టెంపుల్ దానికదే చాలా అద్భుతమైంది. ఏ గుడితో కూడా మనం ఈ గుడిని పోల్చలేము. అంటే ఇది భగవంతుడి ఇల్లు. మిగిలిన ఆలయాలు కూడా భగవంతుడి ఇల్లే. కానీ అద్భుతమైన శక్తులను మనం కేవలం ఈ కేదార్నాథ్ ఆలయంలోనే ఎక్స్పీరియన్స్ చెందగలుగుతాము. అలా మీకు మరెక్కడ అనిపించదు. ఈ గుడిలోపలికి అడుగు పెడుతూనే మీకు శివుడి చెయ్యి మీ తల మీద పెట్టినట్లుగా అనిపిస్తుంది. మీ అన్ని బాధలు దానికవే మాయమైపోతాయి. ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు ప్రకృతి నియమాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అవి సైంటిస్టులకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఒకవేళ మీరు సైన్స్ ను నమ్మని వాళ్ళు కూడా కావచ్చు, అయితే అలాంటి వాళ్ళు ఈ ఆలయంకి వెళ్లి అక్కడ జరిగే అద్భుతాలను తప్పకుండా అనుభూతి చెందండి. దీని తర్వాత మీరు ఈ ప్రపంచంలో సైన్స్ కి అంతుచిక్కని విషయాలు కూడా ఉన్నాయని తప్పకుండా ఒప్పుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ మనం 900,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివ్ చేసుకోండి.